నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. అక్క నమస్తే. అక్క నమస్తే. పద్మిని, ఎన్ని కాల్స్? వారాహిదేవి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి కదా, మాకు ఎలా పూజ చేసుకోవాలో అర్థం కావట్లేదు, వీడియో చేసి పెట్టండి అని చెప్పి బోల్డ్ అని కాల్స్ కదా, అందుకే వీడియో చేసి మీకోసం డెమో వీడియో కోసం మేము సిద్ధమయ్యాము. సో అక్క చెప్పండి. అక్క నేను ఇలానే వారాహి అమ్మవారి పూజ సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నానో అలానే చేసుకొని నా కోరిక ఒక 5 రోజుల్లోనే తీరింది. నేను ఏదైతే అనుకున్నానో అది 5 రోజుల్లోనే నాకు కోరిక నెరవేరింది అనమాట. కాబట్టి నాకు అనిపించింది ఈ విధానం తప్పకుండా చేసి చూపించాలి ప్రేక్షకులకి. మీరు 1 గంట, మీ 24 గంటల్లో 1 గంట కేటాయించండి. ఒక 1/2 గంట ఏమో సామాన్ అంతా సర్దుకోవడానికి ఒక 1/2 అవర్ పట్టింది మనకి, ఇంకొక 1 గంట పూజ పడుతుంది. అంటే ఈ నిజంగా ఇలా చేసుకుంటే గనక అమ్మవారు శ్రీ సూక్తంలో ఎలా అయితే, శ్రీ సూక్త విధానం ఎలా అయితే ఉంటుందో అలా మనం ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాం అమ్మవారికి. షోడశోపచార పూజ చాలా బాగా కలిసి వస్తుంది. ఇలానే చేసుకోవచ్చు, హాయిగా మీరు పెట్టేసుకొని మీరు కంటిన్యూగా పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నా ప్లేస్ లో మీరు చేయిస్తున్నట్టుగా నా ప్లేస్ లో వాళ్ళని వాళ్ళు చక్కగా అనుకుని ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది చాలా వివరంగా చూపిస్తాము. ఒకసారి ముందే చూసేసేయండి వీడియో మొత్తము, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత ఎలాగో ముందే చూస్తారు వీడియో. ఆ తర్వాత 9 డేస్ కూడా అక్క ఈవినింగ్స్ ఏ చేసుకోవాలి కదా పూజ? ఈవినింగ్స్ ఏ చేసుకోవాలి, 7:30 తర్వాత, 7:30 తర్వాత. మీరు ఇంటికి వచ్చేసారు హాయిగా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇంట్లో వాళ్ళకి స్నానం చేసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోండి. ఉపవాసం ఉండాలా పొద్దున్నే? అంటే అన్నం తినకుండా ఉంటే మంచిది, అలా తినకుండా ఉండలేము అని అంటే మీ ఇష్టము. ఈ 9 రోజుల గురించి చెప్తున్నా నేను. మామూలుగా రోజు పూజ చేసుకున్నప్పుడు పర్వాలా, ఈ నవరాత్రుల్లో ఈసారి మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు, నవరాత్రుల్లోనే మొదలు పెడదాము అనుకునే వాళ్ళు. ఏంటంటే పొద్దున్న పూట అన్నం తినకుండా టిఫిన్ తినాలి, రాత్రిపూట అన్నం తినచ్చు అనమాట. అలాగే మీకు ఇంకా ఓపిక ఉంది అంటే ఒక దీక్షా వస్త్రం అనేది తీసుకోండి, ఆ రోజు స్నానం చేసేసి అది కట్టుకుంటే 9 రోజులు అదే మళ్ళీ పూజ అయిపోయిన వెంటనే దాన్ని అంట అవ్వకుండా మళ్ళీ పెట్టేసుకోవడము పూజ గదిలోనే అలా చేయొచ్చు. లేదు ఉతికిన వస్త్రం కట్టుకుని కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మొదలు పెడదామా? మొదలు పెడదాం. అక్క ముందుగా ఇంటి పూజ. ఇప్పుడు గణపతిని కూడా ముందు పూజ చేసుకునేటప్పుడు అసలు మనం పూర్వాంగం అనేది చేసుకోవాలి, అది చేసుకుందాం. అది చేసుకునేటప్పుడు కూడా మనం గణపతిని కలుసుకుంటాం. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. తల మీద నీళ్ళు చల్లుకోమ్మ. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. దండం పెట్టుకో. ఇప్పుడు 2 చేతులు పెట్టి శుక్లాంబరధ్రం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవధ్రం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన వార్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపశవో వదంతి సానో మంద్రేశ మూర్జం దుహానా ధేనుర్వాగాస్మానుప సుష్టుతైతు యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణా నిత్యం సర్వదా జయ మంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందిరి వరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ్యసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమ్యం చేసుకోమ్మా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు చేతిలోంచి నీళ్ళు తీసుకొని వదిలేసాయి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః,
ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరహే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. దీపం వెలిగించమ్మా. అమ్మవారి పూజ ఎలాగూ చేసుకుంటున్నాం కదా అని మనం కామాక్షి అమ్మవారికి కూడా దీపం వెలిగించాం. దీపం పెడుతున్నారా? కామాక్షి దీపం పెట్టారు, ఐదు ఆకులు వేశారు కదా. ఐదు ఆకులు అమ్మవారికి, ఆరు ఆకులు వేసి ఐదు దీపాలు. ఇక్కడ వారాహి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఐదు దీపాలు వెలిగిస్తాం వారాహి అమ్మవారికి. దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యేహ సౌభాగ్యాం దేహి పుత్రాం చ సర్వాన్ కామాంశ దేహి మే. ఓ దీపదేవి రూపస్వం కర్మ సాక్ష్మి హవిఘ్నకృత్ యావత్ పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్త సుమూర్తోస్తు పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే. అన్నిటికీ మనం ముందే పెట్టుకున్నాము, ఒక్కసారి ఒక్క దీపం దగ్గర కుంకుమం పెట్టేసి అక్షింతలు తీసుకో. నీ ఎడం వైపు వేసుకో. ఓం ఉత్తిష్టంచు భూత పిశాచయేతే భూమి భారకాయతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పస్తు తే భూతా ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే గశ్యంతు శివాజ్ఞాయ. ప్రాణాయామం చేసుకో. ఓం భూ ఓం భూ ఓం స్వ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భోస్వరోం. మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వార శ్రీ పరమేశ్వరముద్దిశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం శుభే శోభనమూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే లక్ష్మీ శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యావారిక చంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతు కృష్ణపక్షే ద్వాదశి తిథౌ లక్ష్మీవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం కౌశికస గోత్రం అరుణ్ కుమార్ నామధేస్య జయ దుర్గా వెంకట నాగపద్మిని నామధేస్య సుపుత్రిక నాగ వెంకట సత్యసాయిరమణ ఈశాత్రినయన నామధేస్య అస్మాకాం స కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆరు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి ఉద్దేశ్య శ్రీ వారాహి దేవతా ప్రీత్యర్థం శ్రీ సర్వదేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యై సంభవద్భిః ఉపాశ్చారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షంతలు తీసుకుని నీళ్ళు వదిలేసేయాలి. తర్వాత చిన్న కలుషం చేసుకున్నాం మనం ఇక్కడ, దాంట్లో పసుపు కుంకుమ అవి, అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఒక పువ్వు వేసుకో. దానికి ఆల్రెడీ కలుషానికి బొట్లు పెట్టాము, అలాగే మీరు కూడా చక్కగా కలశంలో బొట్టు పెట్టుకోండి. ఒక్క తమలపాకు పెట్టుకోము. ఇప్పుడు కలశానికి దండం పెట్టుకో. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగుణాశ్రిత కుక్షోతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో దాయజుర్వేదో సామవేదో యదర్వణ అంగైశ్వర సైత సర్వే కలశాము సమాశ్రిత. ఓం ఆ కలశేషు దావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్దే దివ్యేష్ణు వర్ధతే అపోవా ఇదం సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణావ అపశవ ఆపోన్నామాపో మృతమాపహ సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాంస్యాపో జ్యోతిష్యాపో యాజుక్ష్యాప సత్యమాపహ సర్వదేవతాపో భూర్భువస్సువారాప. ఓం గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఇప్పుడు ఆయాంతు శ్రీ పూజార్థ మమ దురుతే క్షేకారక ఓం 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 కలశోదికేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మనం ఏమేమైతే పూజ కోసం ద్రవ్యం తెచ్చుకున్నామో వాటిని సంప్రోక్షం చేసుకుంటున్నాం. అలాగే దేవన్ సంప్రోక్ష, వినాయకుడి మీద అలాగే అమ్మవారి మీద.
అలాగే ఆత్మానాంచ సంప్రోక్ష మననేతము. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ గంట దేవతాభ్యో నమః. సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. గంట దగ్గర అక్షతలు వేయాలి, అక్షింతలు వేయాలి. ఘంటానాదంజి ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం రాక్షస. మళ్ళీ ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రాక్షసాం ఘంటారావం కరో మాధ్యౌ దేవ ఆహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఇప్పుడు మనం గణపతి పూజ చేసుకుంటాం. ఓం ఆస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతి ఆవాయామి స్థాపయామి పూజయామి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముశ్చరంత మనుమతే మృడయానః స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణనేవా యథాస్థానముపహవతే. శ్రీ మహాగణపతే నమః. స్థిరభవో వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. హరిద్రాభాం చతుర్బాహుం హరిద్రావద్రం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తామభ్యప్రదాతారం. వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రాగణపతే నమః. అగజానన పద్మార్కం గజాననమర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాత్వాం గణపతిం హవామయే కవీం కవీనాముపమస్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత అనహ శృణ్వనూపి విసిద సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓ మహాగణపతే నమః. నవరత్నకచతి దివ్య హేమ సింహాసనం సమర్పయామి. ఓ మహాగణపతే నమః. పాదయోపాధ్యం సమర్పయామి. ఓ మహాగణపతే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓ మహాగణపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అపో హిష్టామయో భూవస్తార ఊర్జే దదాతన మహారణేయ చక్షసి యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతిరీవ మాతరః తస్మా ఆరంగమామవో యస్య క్షయాయ జిన్వత అపోజనయతాచనః. ఓ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం కోసము అభివస్త్ర సువసానాన్యార్భాషీర్ధేనుః సుదూఘాః పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యావ్యస్వాన్ నదినో దేవ సోమ. ఓ మహాగణాధిపతే నమః. వస్త్రం సమర్పయామి. అలాగే ఒత్తులు మూడు తీసుకో. యజ్ఞోపవీతం సమర్పిస్తాం మనం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్య ప్రజ్ఞం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఓ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పించాలి స్వామికి. గంధద్వారం దురాదర్శం నిత్య పుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహయే శ్రియం. ఓ మహాగణాధిపతే నమః. దివ్య శ్రీగ్రంథం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం ఏరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓ మహాగణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు స్వామికి ధూపం చూపించు. వనస్పతి ఉద్భవ నానాగంధేశ సంయుత అగ్రేయా సర్వదేవానాం ధూపోయాం ప్రతిగుహ్యతాం. ఓ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోకేతిమిరాపః భక్త్యా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్సు తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతోపసరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపీదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి.
పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, ఓ మహాగణాధిపతే నమః నైవేద్యం సమర్పయామి. పూగీఫలస్య కర్పూరై నాగవల్లీదళేర్జితం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం, ఓ మహాగణాధిపతే నమః తాంబూలం సమర్పయామి. వేదేహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి రూపాణి విచిత్ర విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యథాస్తే, ఓ మహాగణపతే నమః నీరాజనం సమర్పయామి. సుముఖైశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్ష పాల చంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటేశునియాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే, ఓ మహాగణాధిపతే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ చేసుకోవాలి, ప్రదక్షిణ మనసులో దండం పెట్టుకో. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవత్రాయి మాం కృపయా దేవ శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప, ఓ మహాగణాధిపతే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకోమ్మా. ఓ మహాగణాధిపతే నమః ఛత్రచామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ తీసుకో. ఎస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే, ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయాన్ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు, ఉత్తరే శుభకర్మణ విఘ్నమస్తు ఇతి భవంతో వృణంతు, ఉత్తరే శుభకర్ణని అవిఘ్నమస్తు. అక్షతలు వేసేసుకో. అట్లాగే స్వామి వారి దగ్గర నుంచి పువ్వు ఒకటి తీసుకొని తల్లో పెట్టుకొని, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహాగణాధిపద పాదోదకం పావనం శుభం శ్రీ మహాగణాధిపద సాదం శిరసా గృణామి. ఇప్పుడు స్వామిని ఉద్వాసనం చేయాలి. అప్పుడు తూర్పు వైపు స్వామిని జరు. ఓం యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాస్తాన్ ధర్మాణి ప్రథమాన్యా సందేహనాకం మహిమానస్స జంత్రే యత్ర పూర్వ సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః యదాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమయ పునరాగమనాయ చ. ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాడు స్వామి, నేను పిలిచినప్పుడు తప్పకుండా రా అని చెప్పి దండం పెట్టుకోండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీ వారాహీ మాతృకా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశత్రుబాధశాంత్యర్థ్యం మమ సర్వారిష్ట నివృత్త్యర్థ్యం సర్వకార్య సిద్ధ్యర్థ్యం శ్రీ వారాహి దేవత ప్రీత్యర్థ్యం శ్రీ సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహ నో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముశ్చరంతమనుమతే వృణయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణనేవా యదాస్థానముపహ్వయతే అవాహిత భవస్థాపితా భవసు ప్రసన్నో భవ వరదా భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాత కృపాపరే. ఆస్మిన్ బింబే శ్రీ వారాహి దేవతమావాయామి స్థాపయామి పూజయామి. మేఘస్యామ రుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం కోలాస్యాం శశిశేఖరామాచలయ దంష్టాచలే శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణిం వారాహీ మను చింతయేద్ధయావరారూఢాం శుభాలంకృతిం విద్యుద్రోచిహస్ పద్మైర్ధనాధాన పాశం శక్తిముద్గరం చాంకుశం చ నేత్రోద్భూతైర్విత్రిహోత్రైస్త్రినేత్ర వారాహిన శత్రువర్గం క్షీణోతు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః ధ్యాయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమవః ఆగస్త్య వరదే దేవీ దైత్యదర్పనిషూదిని పూజాం గృహాణ సుముఖీ నమస్తే శంకరప్రియే. ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః ఆవాహయామి.
ఆవాజాత వేదో లక్ష్మీమన పగామిని యస్యాం హిరణ్యం విందేయం గామాస్వాం పురుషానహం అనేక రత్న సంయుక్తం నానామణిగణాన్వితం మాతా స్వర్ణమయం దివ్యమానసం ప్రతిగుహ్యతాం శ్రీవారాహిదేవ్యే నమః నవరత్న ఖచిత సింహాసన సువర్ణ సింహాసనం సమర్పయామి. అశ్వపూర్వామృతమద్యాం హస్తినాద ప్రబోధినిం శ్రియం దేవీముపాహమే స్మీర్మాదేవి జుషతాం గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతం తోయమే తత్సుఖం స్పర్శ ప్రాధ్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీవారాహిదేవ్యే నమః పాదయో పాద్యం సమర్పయామి. తాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హ్యోపభవే శ్రియం గంధపుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం సంపాదితం మయా గృహాణ త్వాం మహాదేవీ ప్రసన్న భవ సర్వదా. ఓం శ్రీవారాయదేవ్యే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశస్యా జ్వలంతీం శ్రియం లోకే దేవాజు దేవాజుష్టముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మే నశ్యతాం త్వాం ఋణే ఆచమ్యతాం త్వయా దేవీ భక్తిర్మే హచలాం కురు. ఈప్సితాం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం శ్రీవారాహి. ఓం శ్రీవారాహి దేవ్యే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. కాపిలాం రది కుందేందుదవళం మధు సంయుతం స్వర్ణ పాత్ర స్థితం దేవీ మధుపర్కం గృహాణవో. ఓం శ్రీవారాయ దేవ్యే నమః మధుపర్కం సమర్పయామి. తర్వాత పంచామృత స్నానం నేను తీసుకొచ్చాను. అందులో ఆవు నెయ్యి, పెరుగు, ఆవు పాలు, పంచదార, తేనె. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 రూపాయల బిళ్ళ కూడా పెట్టుకొని ఆకు మీద 2 రూపాయల బిళ్ళ పెట్టుకొని కూడా పంచామృత స్నానం అనేది సమర్పిస్తారు. అలా అలవాటు లేని వాళ్ళ మనం మామూలుగా చూపించి పక్కకి పెడతామన్నమాట. ఓకే. పంచామృతం మయానీతం పయోదధి ఘృతం మధు శర్కరాది సమాయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీవారాహి దేవియే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసో జిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసా సుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీ. ఓం అపోహిష్టామయో భువస్థాన ఉద్మేదదాతన మహేరణాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హన ఉషతిరీవ మాతర తస్మా ఆరంగవామవో యస్య క్షయాయ జిన్వత అపోజనదయా అపోజన యథాచన జాహ్నవీతో యమానీతం శుభం కర్పూర సంయుతం స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్రాది ఫలప్రదాన్. ఓం శ్రీవారాయి దేవ్యే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చీరలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. చీర పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే మనము 9 రోజులు చేసుకున్నప్పుడు మాత్రము వస్త్రం అనేది ఇట్లా మనం దూరితెల చేసుకుంటాం కదా, అది వేస్తాం, అది పెడతాము. 9వ రోజు అమ్మవారు 10వ రోజు ఉద్వాసం చెప్పాలి. ఈసారి ఇక్కడ మంగళవారమే వచ్చింది అనుకుంటాను. అలా మంగళ శుక్రవారాలు వస్తే గనక అలా చేసుకోము. 10వ రోజు నెక్స్ట్ డే ఉద్వాసం చెప్తాం మనం. అప్పుడు చక్కగా చీర పెట్టుకొని ఆ చీర మీ ఇష్టం ఎవరికన్నా ఇవ్వచ్చు కట్టుకోవడానికి, లేకపోతే మీరైనా కట్టుకోవచ్చు. ఉపైతుమాం దేవా సఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తి మృద్యుం దదాతు మే వస్త్రం చ సోమ దేవత్వం లజ్జాయాస్తు నివారణం మయా నివేదితం భక్త్యా గృహాణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఎవరైనా ఆభరణం సమర్పించాలి అనుకున్నప్పుడు కూడా ఇంత లక్ష్మీ రూప ఒకటి కొనుక్కొని కూడా ఆభరణం సమర్పించుకోవచ్చు. అలా ఆభరణం లేనప్పుడు అక్షింతలు సమర్పించవచ్చు అమ్మవారికి. క్షుత్ పిపాసమాలం జ్యేష్ఠమ లక్ష్మీం నాశయామ్యహం అభూతీమ సమృద్ధిం చ సర్వాం నిర్నుదమే గృహాత్స్వభావ సుందరాంగార్ధే నానాశక్త్యా శ్రిత్తే శివే భూషణాని విచిత్రాన్ని కల్పయామ్యారార్చితే. ఓం శ్రీవారాహి దేవ్యే నమః ఆభరణాన్ని సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపవే శ్రియాం పరమానంద సౌభాగ్య పరిపూర్ణ దిగంతరే గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వరి. ఓం శ్రీవారాయి దేవ్యే నమః గంధం సమర్పయామి. కుంకుమం కాంతిదం దివ్యం కామిని కామసంభవం కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. ఓం శ్రీవారాహి దేవియే నమః కుంకుమ సమర్పయామి. చక్షుభ్యాం కజ్జలం రమ్యం శుభగే శక్తికారికే కర్పూర జ్యోతిర్ ఉత్పన్నం గృహాణ పరమేశ్వరి.
ఓం శ్రీ వారాహి దేవి నమః కజ్జలం సమర్పయామి. ఇక్కడ మనం సౌభాగ్య సూత్రం కూడా అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. సౌభాగ్య సూత్రానికి ఆ ఒత్తులు తీసుకొని చక్కగా పసుపు రాసేసాయి, ఒత్తులు తడి చేసి కొంచెం పసుపు రాసే. మీరు ఎవరైనా ఇంకా చాలా శ్రద్ధగా చేసుకోవాలి మనం అనుకుంటే కనుక మనం ఇట్లా మాల పువ్వొత్తులు మాలలాగా చేసుకుంటాం కదా, అక్కడ మనం మధ్యలో కుంకుమ పెడతాం, దాని మధ్యలో పసుపు కూడా పెట్టచ్చు అన్నమాట. సౌభాగ్య సూత్రం వరదే సువర్ణమణి సంయుతే కంటే గృహాణ దేవేసి సౌభాగ్యాం దేహి మే సదా. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః సౌభాగ్య సూత్రం సమర్పయామి. హరిద్రా సర్వ హరిద్రా చూర్ణం అంటే పసుపు అన్నమాట. స్వర్ణాభమలం రమ్యం పవిత్రం శుభవర్ధనం లక్ష్మీకరం చతే దేవి హరిద్రాచూర్ణమర్పయే. ఓం శ్రీ వారాహి దేవి నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. రంజిత కుంకుమౌఘేన అక్షతాశ్చాపి శోభనాః మమేషాం దేవి దానేన ప్రసన్నా భవమీశ్వరీ. ఓం శ్రీ వారాహి దేవి నమః అక్షతాన్ సమర్పయామి. ఇక్కడ మనం కుంకుమతో కలిపిన అక్షింతలు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇప్పుడు మనం పుష్పమాల కూడా సమర్పించబోతున్నాం. ఇక్కడ మనకి గన్నేరుమాల దొరికింది, ఇవాళ పుష్పమాల. సురవీం పుష్ప శుభమాలికాం దదామి తవ శోభార్థాం గృహాణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాయి దేవ్యే నమః పుష్పమాల సమర్పయామి. ఇప్పుడు రకరకాల పుష్పాలు అన్నమాట తీయాలి, తీయాలి తొడమలు తప్పకుండా తీయాలి. మనసత్కామమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య మయీ శ్రీ శ్రేయతాం యశ మందార పారిజాతాది పాటలీకేతకాని చ జాతి చంపక పుష్పాణి గృహాణ పరమేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః పుష్పాణి సమర్పయామి. ఇవాళ మనకి అమ్మవారి దయ వల్ల కొబ్బరి పువ్వు కూడా దొరికింది. ఇది కూడా ఒక పుష్పంతో సమానమే మనకి. అది కొట్టి ఆ కొబ్బరి పువ్వు కూడా సమర్పించాం. వారికి నీరు ఉండదు, దాంట్లో పువ్వే ఉంటుంది అంతా. పక్కన కొట్టు. అది కట్ చేసుకొని తినాలి. అలానే అక్కడ అలానే పెట్టేసా, అలానే పెట్టేసా. అదాంగ పూజ ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉన్నాము. సర్వదేవతా పూజ్యమాన పాదశ్రీయే నమః పాదౌ పూజయామి. కిరిచక్రరధారూఢాయ నమః గుల్ఫౌ పూజయామి. క్రియాశక్తి స్వరూపిణ్యే నమః జానుని పూజయామి. కర్మ ప్రేరణ రూపాయ నమః కటిం పూజయామి. కర్మఫలధాత్రీ నమః హృదయం పూజయామి. భక్తారి సమన్యే నమః స్తనౌ పూజయామి. హలముసలాధ్యాయుధారిణ్యే నమః బాహున్ పూజయామి. నిగ్రహానుగ్రహదక్షాయ నమః కంఠం పూజయామి. కోలాస్యాయ నమః ముఖం పూజయామి. జగద్వర్తన కారణాయ నమః నాసికాం పూజయామి. భక్తానుగ్రహశీలిన్యే నమః నేత్రే పూజయామి. ఇచ్ఛాశక్తి రూపిణ్యే నమః కర్ణౌ పూజయామి. చంద్రశేఖరాయ నమః శిర పూజయామి. శుభాలంకృతై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం ఉచ్చాటనీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం ఉచ్చాటనేసి శక్తి సేవితాయ నమః శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం శోషణీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం శోషణేసి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం మారణే శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం మారణేసి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం భీషణీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం భీషణేసి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం త్రాసనీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం త్రాసనేసి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం కంపనీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం కంపనేసి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం ఆజ్ఞావివర్తనీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం ఆజ్ఞావివర్తనీ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం సర్వసంపాదనీశ్వరి శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. షోడశ శక్తి సేవితాయ శ్రీ వారాహి దేవ్యై నమః. ఇప్పుడు మనం అష్టోత్తరం చేసుకుంటున్నాం అమ్మవారికి. ఓం వరాహవదనాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం వరరూపిణ్యై నమః. ఓం క్రోడాననాయై నమః. ఓం కోలముఖ్యై నమః. ఓం జగదంబాయై నమః. ఓం తారుణ్యై నమః. ఓం విశ్వేశ్వర్యై నమః. ఓం శంకిన్యై నమః. ఓం చక్రిణ్యై నమః. ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః. ఓం ముసలధారిణ్యై నమః. ఓం హలసకారి సమాయుక్తాయై నమః.
ఓం భక్తానాం అభయప్రదాయై నమః, ఓం ఇష్టార్థదాయిన్యై నమః, ఓం ఘోరాయై నమః, ఓం మహాఘోరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం జగదీశ్వర్యై నమః, ఓం అంధే అంధిన్యై నమః, ఓం రుందే రుందిన్యై నమః, ఓం జంబే జంభిన్యై నమః, ఓం మోహే మోహిన్యై నమః, ఓం స్తంభే స్తంభిన్యై నమః, ఓం దేవ్యస్యై నమః, ఓం శత్రునాశిన్యై నమః, ఓం అష్టభుజాయై నమః, ఓం చతుర్భస్తాయై నమః, ఓం ఉన్మత్త భైరవాంకస్థాయై నమః, ఓం కపిలలోచనాయై నమః, ఓం పంచమ్యై నమః, ఓం లోకేశ్యై నమః, ఓం నీలమణి ప్రభాయై నమః, ఓం అంజనాద్రి ప్రతీకాసాయై నమః, ఓం సింహారూఢాయై నమః, ఓం త్రిలోచనాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం పరమాయై నమః, ఓం ఈశాన్యై నమః, ఓం నీలాయై నమః, ఓం ఇందీవరసన్నిభాయై నమః, ఓం ఘనస్థసనమోపేతాయై నమః, ఓం కపిలాయై నమః, ఓం కళాత్మికాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం జగద్ధారిణ్యై నమః, ఓం భక్తోపద్రవనాశిన్యై నమః, ఓం సగుణాయై నమః, ఓం నిష్కళాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం విశ్వవశంకర్యై నమః, ఓం మహారూపాయై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం మహేంద్రితాయై నమః, ఓం విశ్వవ్యాపిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం పశూనాం అభయంకర్త్యై నమః, ఓం కాళికాయై నమః, ఓం భైరాయై నమః, ఓం బలిమాంస మహాప్రియాయై నమః, ఓం జయ భైరవ్యై నమః, ఓం కృష్ణాంగాయై నమః, ఓం పరమేశ్వర వల్లభాయై నమః, ఓం సుధాయై నమః, ఓం స్తుత్యై నమః, ఓం సురేశాంత్యై నమః, ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః, ఓం సరస్వరూపిణ్యై నమః, ఓం సురాణాం అభయప్రదాయై నమః, ఓం వరాహదేహ సంభూతాయై నమః, ఓం శ్రోణీవారాలసే నమః, ఓం క్రోధిన్యై నమః, ఓం నీలాస్యాయై నమః, ఓం శుభదాయై నమః, ఓం అశుభవారిణ్యై నమః, ఓం శత్రూణాం వాక్స్తంభనకారిణ్యై నమః, ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః, ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః, ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః, ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః, ఓం శత్రూణాం జీవస్తంభిన్యై నమః, ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః, ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః, ఓం సర్వశత్రుక్షయంకర్త్యై నమః, ఓం సర్వశత్రు సాధనకారిణ్యై నమః, ఓం సర్వశత్రు విద్వేషకారిణ్యై నమః, ఓం భైరవీ ప్రియాయై నమః, ఓం మంత్రాత్మికాయై నమః, ఓం యంత్రరూపాయై నమః, ఓం తంత్రరూపిణ్యై నమః, ఓం పీఠాత్మికాయై నమః, ఓం దేవదేవ్యై నమః, ఓం శ్రేయస్కర్యై నమః, ఓం చిత్తిదార్థప్రదాయిన్యై నమః, ఓం భక్తాలక్ష్మీ వినాశిన్యై నమః, ఓం సంపత్ప్రదాయై నమః, ఓం సౌఖ్యకారిణ్యై నమః, ఓం బాహువారాహ్యై నమః, ఓం స్వప్నవారాహ్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం ఈశ్వర్యై నమః, ఓం సర్వారాధ్యాయై నమః, ఓం సర్వమయాయై నమః, ఓం సర్వలోకాత్మికాయై నమః, ఓం మహిషాసనాయై నమః, ఓం బృహద్వారాహ్యై నమః. ఒక్క పువ్వు పట్టుకోమో మనం స్తోత్రం చదువుకుంటున్నాం, దండం పెట్టుకొని. కృష్ణ వర్ణాంతు వారాహీ మహిషస్తామహోదరీం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణేకరే హేట పాత్ర భయాన్ వామే సుకరాస్యం భజామ్యహం. నమోస్తు దేవి వారాహి జయేకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాంచనమామ్యహం. జయ వారాహి విశ్వేశీ ముఖ్య వారాహి తే నమః. ముఖ్య వారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః. సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః. నమస్తంభిని స్తంభే త్వాం జంబే జుర్మిణి తే నమః. రుందే రుందిని వందే త్వాం నమో దేవీ తుమోహిని. స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. బాహ్యస్తంభనకరి వందే చిత్తస్తంభిని తే నమః. చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభిని తే నమో నమః. జగత్స్తంభిని వందే త్వాం జింహస్తంభనకారిణి. స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం. శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మకే నమః. ఠ చతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే. హోమాత్మకే ఘట్ రూపేణ జయ ధ్యానకే శివే. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి. నమస్తుభ్యం 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 నమో నమః. కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానదర్చితాయాం. కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయాం. కిం దుష్కరం త్వయి పకృస్మృతి మాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంషాం. మనకి ఇక్కడ అమ్మవారివి చాలా మహిమాన్వితమైనవి 12 నామాలు ఉన్నాయి, అవి కూడా చదువుకుందాం అమ్మవారివి. ఇప్పుడు మనం స్తోత్రం చదివేసాం, అది సమర్పించేయమ్మా అమ్మవారికి. ఓం పంచమ్యే నమః. ఓం దండనాథాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పౌత్రిణ్యై నమః. ఓం శివాయై నమః.
ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. అష్టోత్తర శతనామం పూజాం సమర్పయామి. అలాగే ఓం శ్రీ వారాహీదేవ్యై నమః స్తోత్రం సమర్పయామి. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః ద్వాదశ నామావళి సమర్పయామి. ఇప్పుడు ధూపం చూపించండి. అమ్మవారు ధూపం చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. ధూపము బెల్లం పానకం చాలా ఇంపార్టెంట్. కర్దమేనా ప్రజాభూతమహి సంభవ కర్దమ శ్రియం వాసే మే కులే. మాతరం పద్మమాలినిం దశాంగం గగ్గులం రూపం చందనాగురు సంయుతం సమర్పితం మయా భక్త్యా మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. అపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వశమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసే మే కులే. ఘృతవర్తి సమాయుక్త మహాతేజ మహోజ్వలాం దీపం దాస్యామి దేవేసి సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః దీపం సమర్పయామి. దీపం దర్శయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమావహ. చతుర్విధం స్వాదురసే షడ్భిర్ సమన్వితం నైవేద్యం గృహతాం దేవీ భక్తిర్మేహచలం కురు. ఓం శ్రీ వారాయి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. ఇక్కడ మీరు బెల్లం పానకంతో పాటు అన్నం పర్వాణం కూడా చేసుకుని పెట్టుకోవచ్చు మనం. ఓం భూర్భస్వ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యోన ప్రచోదయాత్. ఋతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వాగ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధన్మసి. ఉత్తరాపోష్ణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఋతుఫల రూపేణ ఆమ్రఫలము నారీకేళఫలము కదలీఫలం కదలీఫలం సమర్పయామి. ఆద్రామ్యా కరిణీం యష్టిం. మనం ఇక్కడ తాంబూలం తీసుకొచ్చాం స్పెషల్గా. అది కూడా పెట్టి తాంబూలం అమ్మవారు కట్టించాం. ఆర్ద్రామ్య కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ లాలవంగ కస్తూరి కర్పూరై సుష్టు వాసితాం వీటికాం ముఖవాసనార్థ సమర్పయామి. సురేశ్వరి ఓం శ్రీ వారాహి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఒక్క కర్పూరం బిళ్ళవే అమ్మవారికి ఆవునెత్తితో ఇవ్వాలి. ఇప్పుడు మనం అమ్మవారికి నీరాజనం చేసేటప్పుడు 5 ఒత్తులేమో 5 ఒత్తులను పైన కొంచెం కర్పూరం వేసుకున్నాం. అమ్మవారికి పంచహారతి ఇవ్వాలి. మీ దగ్గర పంచహారతి ఇచ్చేది ఉంటే చక్కగా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఓకే. తామావాహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతాం గావో దాస్యోస్యాన్ విందేయం పురుషాణం నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితం చందార్కవైని సదృశ్యం మహాదేవి నమోస్తుతే. శ్రీ వారాహి దేవి అయిన నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం అండి. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వార్తాహి వారాహి వరాముఖి వరాముఖి ఐం గ్లౌం ఐం అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వాక్చిత్త చక్షుర్ముఖ గతి జింహాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం టహ 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 హోం ఫట్ స్వాహ. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవత్రాయి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్సర్వహితార్థాయే జగదాధారహేతవే సాష్టాంగోయం ప్రణమస్తు ప్రయత్నేన మయా కృతః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ప్రార్థన. నమస్తే దేవి దేవేసి నమస్తే ఈప్సిత ప్రదే
నమస్తే జగతాం ధాత్రి, నమస్తే భక్తవత్సలే. రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగిని, సత్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా. రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషో జహి, పుత్రాన్ దేహి ధనం దేహి, సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు పూలు తీసుకో, అన్ని ఉపచారాలు చేస్తున్నట్టుగా అక్షింతలు కూడా తీసుకో. ఒకవేళ ఛత్రం అంటే ఒక చిన్న గొడుగు ఉంటే అమ్మవారికి గొడుగు సమర్పించుకోవచ్చు, అలాగే విసనకర్ర ఉంటే కనుక అమ్మవారికి వేయచ్చు. అలా మీకు ఏం కావాలంటే అలా చేయొచ్చు. అక్షింతలు వేస్తే అన్ని వేసినట్టే. ఓం శ్రీ వారాయి దేవి ఏనమ ఛత్రం ఆచ్ఛాదయామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ చామరైర్విజయామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ నృత్యం దర్శయామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ గీతం శ్రావయామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ ఆందోళికానారోహ్యామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ అశ్వానారోహ్యామి, ఓం శ్రీ వారాయి దేవి ఏనమ గజానారోరయామి. యద్యద్రవ్యమ పూర్వం చ పృథ్వీ వ్యామతి దుర్లభం దేవభూపార్హభోగ్యం చ త్రద్రవ్యం దేవి గృహ్యతాం. ఓం శ్రీ వారాయ దేవి నమ సమస్త రాజ్యోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన చేసుకుందాం. మనం చూసి కూడా తప్పు చదవచ్చు, లేదా ఏదో అనుకున్న పర్వాలేదు కరెక్టే చదువుతున్నామని కూడా చదివేసుకోవచ్చు. ఏదైనా కానీ అమ్మవారికి మన క్షమాపణ అనేది చెప్పాలి. అలా అది అక్షింతలు తీసుకోండి. నాకు కూడా ఇవ్వమ్మా పద్మిని. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసో యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం, పూజా విధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే, యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా మయా కృతేన శ్రీ సూక్త విధానేన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేన భగవతి సర్వాత్మిక శ్రీ వారాహి దేవి సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఇప్పుడు తీర్థం తీసుకుమ్మా. ఆచమనం ఇచ్చి నేను మీకు ఇస్తాను తీర్థం. ముందు తీర్థం ఇవ్వాలనుకున్నప్పుడు ఆడవాళ్ళు చేసుకుంటుంటే గనక ఫస్ట్ భర్తలకు ఇవ్వండి తీర్థం. ఓకే, ఇచ్చిన తర్వాత అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం మాతృపాదోదకం శుభం. ఓం శ్రీ వారాయి దేవి నమ ప్రసాదం సరసా గృణామి. ఇప్పుడు అమ్మవారిని కదుపమ్మా. మీకు ఓకే, ఇప్పుడు విసర్జన అమ్మవారిని కలపాలి. పటమే కలపచ్చా? పటమే. ఇదం పూజామయా దేవి యదా శక్తి ఉత్పాదితం రక్షార్థం త్వం సమదాయ వజ వ్రజస్థాన మనుత్తమం. ఓం శ్రీ వారాయి దేవి నమ యదా స్థాన ఉద్వాసయామి. ఓం శాంతి శాంతి శాంతి. పటం మీద చేసుకున్నప్పటికీ ఉద్వాసన ఇలాగే చెప్పాలి. ఇలాగే మళ్ళీ మరునాడు మళ్ళీ సేమ్. మళ్ళీ ఇలానే చేసుకోవడం. అయితే ఒకటి, మనం ఇట్లా 9 రోజులు చేసుకున్నప్పుడు ఉద్వాసన చెప్పకూడదు. చెప్పకూడదు. ఎక్కడైతే మనం కదపకుండా ఉంచుతామో అమ్మవారిని అక్కడే అదే ప్లేస్ లో పెట్టుకోండి. అలాగే లాస్ట్ ఉద్వాసన చెప్పకూడదు అనమాట. ఓన్లీ మనం తీర్థ ప్రసాదాలు తీసుకునేంత వరకు చదివాం కదా, అంతవరకే చదువుకోవాలి. 10వ రోజు ఉద్వాసం చెప్పేటప్పుడు అమ్మవారికి చీర అది పెట్టి, గాజులు చీర ఇట్లా మనం తయారయ్యేటప్పుడు ఏవేవైతే మనం పెట్టుకుంటామో అవన్నీ పెట్టి అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలన్నమాట. లేదు శుక్రవారం చేసుకుంటున్నాం మేము, మంగళవారం చేసుకుంటున్నాం అన్నప్పుడు ఉద్వాసం చెప్పుకోవాలి. అప్పటికప్పుడే చెప్పచ్చు. 10వ రోజు 9 రోజులు చేసుకుని 10వ రోజు అడ్డొస్తే ఎప్పుడు ఉద్వాసం చెప్పమంటారు? పిల్లల చేత ఉద్వాసం చెప్పించండి. ఎలాగో మనకి ఇప్పుడు ఆడియోనే మనం చేసాం కాబట్టి ఇది పెట్టుకొని మీరు ఉద్వాసం చెప్పండి అమ్మా అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఎందుకంటే వెయిట్ చేయనివ్వకూడదు ఎప్పుడు కూడా అమ్మవారిని. అలా ఏ టైంకి పిలిపించామో ఆ టైంకి మనం ఉద్వాసం చెప్పేయాలి. ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ పూజను ఇప్పుడు చేసుకోవచ్చు? ఇలాగా ఏటి సూతకం ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. అది అయిపోయింది, 9వ నెల అండి, 10వ నెల అయిపోయింది అని అంటున్నారు. తప్పు 12 నెలలు అయ్యాక అమ్మవారిని. రైట్ అక్క, చాలా వైభవంగా చేయించారు నా చేత. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారు అసలు ఆవిడ సంకల్పం అనమాట,
నువ్వే చూసావు కదా మెసేజ్ వచ్చింది కదా నాకు, నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా ఒక చోటు నుంచి రావాలి పద్మిని ఇంకా రాలేదు అని, కానీ ఇట్లా పూజ కూర్చున్నామో లేదో వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఏం కరుణామని చాలా ఆశలు మీకు తప్పకుండా, అమ్మవారిని ఆశ్రయించండి, ఎప్పటి నుంచో అవని పనులన్నీ కూడా తప్పకుండా వారాయి మాత కృప వల్ల తప్పకుండా అవుతాయి అనే నమ్మకం నాకుంది. అమ్మవారు ఇవాళ పూజ చేసేటప్పుడు కూడా రుజువు చేశారు, అది చాలా సంతోషంగా ఉంది. మీరందరూ అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు కాబట్టి మేము కూడా అదృష్టవంతులు అంతే. మీకు చూపించాలి అన్న సంకల్పంతో, అంటే మీరు పూజ మీరు ఎలా పూజ చేసుకోవాలి, నేను చేసుకున్నట్టుగా నాకు ఎక్కడన్నా తప్పులు చదివితే చదువు ఉండొచ్చు, నేను అస్సలు మొత్తం కరెక్ట్గా చదివాను అని కాదు, అంటే ఎంత భక్తితో నేను చేసుకున్నాను, నమ్మకంతో చేసుకున్నాను ముందు. అలా చేసుకున్న వెంటనే 4 రోజుల్లోనే నా పని స్టార్ట్ అవ్వడం అనేది నేను చూశాను. అంతకుముందు ఎన్నో నెలల నుంచి అది అవ్వట్లేదు, అది స్టార్ట్ అయింది. అలా నేను చేసుకునే విధానంలోనే మీరు కూడా చేసుకోవాలి, మీరు కూడా అలానే అమ్మవారి దయ కృప అన్నీ మీ మీద రావాలి అనే సంకల్పం నాకు కలిగి చెయ్యాలి అనడము, అలాగే చేస్తూ ఉంటేనే మళ్ళీ పనవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీరు మీకు అందరికీ కూడా ఇలానే సులభంగా పనవ్వాలని నేను కోరుకుంటున్నాను. అద్భుతం. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఇలాగే కొలుచుకోండి. అందరికీ కూడా గుప్త నవరాత్రుల శుభాకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి భవ.